హనుమారెడ్డి గారు 5 నిమిషాలు టైం ఇచ్చారు, త్వరగా ముగిస్తాను. పొన్నూరి వెంకట శ్రీనివాసులు గారికి సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, అధ్యక్షులుగా ఎన్నిక కాబట్ట కార్యవర్గం సభ్యులకు. అలాగే మాకు శ్రీనివాసులు గారు, ఎప్పుడు మీరు ఆ పోస్టుకు సార్థకత కలుగుతుంది అంటే 4వ స్థానంగా దిగజారిపోయిందని ఏడుస్తూ కళ్ళల్లో నుంచి బాధను వ్యక్తపరుస్తున్న హనుమారెడ్డి గారు ఈ ఆ భాషను 2వ స్థానానికి మీరు తీసుకురాగలిగిన రోజు ఖచ్చితంగా మీరు ఆ ప్రెసిడెంట్ గిరికి సార్థకత చేకూర్చిన వారు అవుతారు. అలాగే నా పేరు డాక్టర్ కందుల గౌతమ్ నాగిరెడ్డి అండి. మా తాతగారు స్వర్గీయ కందులోబులరెడ్డి గారు స్వాతంత్ర సమరయోధులు, మాజీ మంత్రివర్యులు, తెలుగు భాషను మిక్కిలిగా ప్రేమించే వ్యక్తి. మా తండ్రి గారు కందుల నాగార్జున రెడ్డి గారు మాజీ శాసనసభ్యులుగా ఉండి స్వర్గస్థులైనారు. నేను ఈ సభలో ఏమి మాట్లాడినా హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్లే, తాతకు దగ్గులు నేర్పినట్లే అవుతుందని భావిస్తూ త్వరగా ముగిస్తాను. నేను లండన్లో డాక్టర్ వృత్తిలో ఉండి కన్న తల్లి లాంటి జన్మభూమికి సేవ చేసుకోవాలని, తెలుగు వారందరికీ నేను చదువుకున్న చదువులు ఉపయోగపడాలనే ముఖ్య ఉద్దేశంతో మార్కాపురం పట్టణంలో కందులోబులరెడ్డి గారి పేరు మీద కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్మించాను. అలాగే హనుమారెడ్డి గారితో మాకున్న పరిచయం, 3 తరాల అనుబంధం, 6 దశాబ్దాల సంబంధం, ఆ సంబంధం వల్ల కాబోలు ఇటువంటి మహాసభకు నన్ను కూడా ఒక ఆత్మీయ అతిథిగా పిలిచినందుకు వారికి, ముఖ్యంగా మా కుటుంబం తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్నప్పుడు నాకు మా తాతగారు 4 గంటలకే నిద్రలేపి బొడ్డుచెల్ల రామచంద్రరావు గారు ఉండేవారు సార్, మీకు గుర్తుండే ఉంటుంది, సహజ కవి ఆయనకు బిరుదు. చిన్నప్పుడు అమరకోశము, భారతం, భాగవతం కొంత నేర్పించేవారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఇప్పటివరకు ఉన్నది. అలాగే పూజించే పెదవుల కన్నా, ప్రేమించే మనసుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న, అలాంటి గొప్ప మనస్తత్వం మన మాగుంట కుటుంబానికే సొంతం. వానొచ్చినా వరదొచ్చినా గుర్తుకొచ్చే మొట్టమొదటి వ్యక్తి మన ప్రకాశం జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా కనిపించే ప్రతి రూపాలు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, అదే కోవకు చెందిన మా మిత్రులు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కుటుంబం, సుబ్బారెడ్డి గారు, అలాగే సిద్ధ రాఘవరావు గారు, సిద్ధ వెంకటేశ్వరరావు గారి కుటుంబాలు, వారందరూ ఎన్నో సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా నడుస్తూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నందుకు అభినందనీయులు. ఒక చిన్న సందర్భం గుర్తుకొస్తుంటుంది, వాట్సాప్ అని చెప్తున్నారు కాబట్టి సార్, వాట్సాప్లో ఎప్పుడు సర్క్యులేట్ అవుతుంటుంది ఇది, 2/2/1835 లార్డ్ మక్కావులే అనే బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు భారతదేశం అంతా పర్యటించాడు. పర్యటించి అతను బ్రిటిష్ పార్లమెంటుకు ఒక నివేదిక సమర్పించి ఆ నివేదికలో ఏమి చెప్పాడంటే, మనం భారతదేశాన్ని పరిపాలించాలంటే భారతీయత ఉన్న భాషల్ని నాశనం చేయాలి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయాలి, బ్రిటిష్ గొప్పదని, బ్రిటిష్ సాంప్రదాయం గొప్పదని, ఇంగ్లీషు గొప్పదని వాళ్లకు చాటి చెప్పాలి, ఈ వెస్టర్న్ కల్చర్ని మనం పెంపొందిస్తేనే మనం భారతదేశాన్ని పాలించగలుగుతాము, పరిపాలించగలుగుతామని ఆ రోజు బ్రిటిష్ పార్లమెంట్లో ఆయన నివేదిక సమర్పించడం జరిగింది. ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు ఎదురొచ్చినా, మనం ఈరోజు మన భాషను, భావాన్ని, సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటున్నందుకు భరతమాత గర్వించదగ్గ, ఇంకా భాషలు భావాలు బతికే ఉన్నందుకు నిజంగా భరతమాత బిడ్డనైనందుకు, తెలుగువాడినందుకు గర్వపడుతున్నాను. అలాగే దారి డొంకలు లేని మన తెలుగు పల్లెలన్న, మన తెలుగు ప్రభావం సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్తున్నాయన్న, తెలుగుకే జై కొట్టన్న, తెలుగు భాషనే గెలిపించవలడన్న, కులము కక్షల జోలి మనకేలనన్న, కులము కక్షల జోలి మనకేలనన్న, కష్టించి పండించే తెలుగువారిదంతా ఒకటే కులమన్న, మనం తెలుగువారమన్న, మనం తెలుగు రైతులమన్న, భావభేదములు సృష్టించేవాడిని తరిమి కొట్టన్న, కులము కక్షలు పెట్టేవాడిని పారద్రోలన్న, తెలుగుకే ఓటేయ్యవలనన్న, తెలుగు భాషనే గెలిపించవలనన్న. అలా ఇక్కడ ఈ ప్రాంగణంలో కళలు కన్న ఎందరో రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు, సమాజంలో పేరెన్నిక గల ఎందరో గొప్పవారు, నా మతం తెలుగు మతం,
నా జాతి భరత జాతి అని కనీస ఉమ్మడి బాధ్యతను సమాజంలో పెంపొందిస్తూ చెట్టు బాగుంటే ఆ ఫలాలు ప్రతిఫలాలు అందరికీ అందుతాయని నిరంతరం తెలియజేస్తూ కనీస ప్రతిఫలాన్ని ఆశించకుండా అహర్నిశలు తమ రచనల ద్వారా సమాజాన్ని మేలుగొలుపుతున్న తెలుగు భాషా ప్రేమికులు, తెలుగు భాష ప్రాభవ శ్రేయోభిలాషులు, ప్రతి మనిషిని ప్రభావితం చేస్తూ ఎన్నో గొప్ప గొప్ప రచనలు అందించిన ప్రతి రచయితకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను. చాలామంది కవులు కళాకారులు అడుగుతుంటారు, గొప్ప గొప్ప పుస్తకాలు రాసింటారు కానీ చాలా చాలా పేదరికంలో మగ్గుతూ ఉన్నారు. అటువంటి కవుల్ని మన ప్రభుత్వ సారథులు, పాలకులు, పరిపాలకులు ఎంకరేజ్ చేసి ఇప్పుడు ప్రతి కులానికి ఒక సంఘం ఉన్నది సార్. ఇది బ్రాహ్మణ అసోసియేషన్, కాపు అసోసియేషన్, ఎస్సీ అసోసియేషన్, ఎస్టీ, అదే మన సమాజాన్ని మేలుకొలిపి మనకు ప్రతి అంశంలో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కవులకు ఒక సమాజము, ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి ఇటువంటి పేద కవుల్ని, రచయితల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం తోడ్పాటును అందించాలని మీ తరపున గొప్ప మనసుతో ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా మాగుండ శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటున్నాను. జీవించి మరణించుటయేలా, జీవించి మరణించుటయేలా, మరణించినా జీవించవలే, అలా తెలుగు ప్రజల గుండెల్లో కలకాలం చిరకాలం జీవించే ఉన్నారు ఎందరో కవులు, కళాకారులు, మేధావులు. మీరు లేకుంటే సమాజమే లేదు, మీరు లేకుంటే మేము లేము. సినీ గేయ రచయితల కాడి నుంచి, నేపథ్య పాఠ్యాంశాల కాడి నుంచి మీరు రాస్తున్న ప్రతిరోజు వార్తాపత్రికల్లో అయితేనేమి ప్రతి అంశంలో మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న కవులకు ఒక అసోసియేషన్ ఉండాలి, కవులందరూ బాగుండాలి, ఇటువంటి కవితల్ని, కవుల్ని, రచయితల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంటే మన భాష చనిపోదు సార్, 1 స్థానానికి ఖచ్చితంగా వస్తుందని మేము మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా తాతగారు చెప్తుండేవారు, జైల్లో ఉన్న సమయం టైంపాస్ కావాలంటే వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, రచనల ద్వారా వాళ్ళు బయట ప్రపంచానికి రచనలు రాసి జైళ్లలో నుంచి బయట ఉన్న ఉద్యమకారులను తయారు చేస్తూ ఉండేవాళ్ళు. అలాగా మీ కలం చను మొనల నుండి జాలువారిన అక్షరాలు ఎన్నో స్వాతంత్ర ఉద్యమాలకు ఊపిరులుదాయి. ఒక పద్యం జ్ఞాపకం వస్తుంది, తెల్లవారను గడుసరి గొల్లవారు, అది తెలిసే ఉంటుంది సార్. అది తెల్లవారను అంటే బ్రిటిష్ అనేవాళ్ళు, తెల్లవారు గడుసరి గొల్లవారు, భరతమాతని పాడి ఆవుని పితుకుతుంటిరి లేగ దూడల మూతులు బిగియబట్టి అని ఎంతో నిగూఢార్థంతో కూడినటువంటి పద్యము. ఎన్నో ఉద్యమకారులకు ఊపిరులుదాయి, ఎన్నో ఉద్యమాలకు నాంది పలికాయి. అటువంటి కలం ఆగిపోకూడదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగు ప్రాభవం, తెలుగు వైభవం, తెలుగు వైభోగం దశ దిశల నలుదశల ఖండాంతరాలు దాటి, సప్త సముద్రాలు దాటి తెలుగువాడి గొప్పతనాన్ని, తెలుగువాడి సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్తూ విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో తెలుగువాడి వాడిని, వేడిని తెలియజేస్తూ విదేశాల్లో అపారమైన ఖ్యాతి గదించిన తెలుగువారెందరో ఉన్నారు, వారందరికీ సభాముఖంగా తెలుగువారందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దేశ విదేశాల్లో, మన దేశంలో ఇలా సభలు జరుపుకుంటుంటే తక్కువ మంది హాజరవుతున్నారు, చాలా బాధగా ఉన్నది. ఈ సభా ప్రాంగణం అంతా నిండిపోయితే మనస్ఫూర్తిగా ఉండేది హనుమారెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి. అంటే మనం సినిమాకి ఇచ్చిన ఇంట్రెస్ట్ ఇటువంటి సభలకు ఇవ్వట్లేదని ఒక యువతగా నేను నిజంగా బాధపడుతున్నాను సార్. అలాంటిది తానా సభలని అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని, యూరోపియన్ తెలుగు అసోసియేషన్, సింగపూరు, మలేషియాలో తెలుగు అసోసియేషన్స్ వారు జరుపుకుంటున్న సభలకు కోకొల్లలుగా వేలాది సంఖ్యలో జనాలు వస్తుంటారు. ప్రతి సంవత్సరం నేను కూడా వెళ్తుంటాను. అక్కడ ఉన్న మిక్కిలి ప్రేమ మన దేశంలో కలగట్లేదే. అటువంటి యువతను మీరు ప్రోత్సహించాలి. ఆ బాధ్యత సమాజంలో ఉన్న కవులకు, రచయితలకు మీకే సాధ్యం, మాకు కాదు అని మీరు సభాముఖంగా అది బాధ్యతను గుర్తెరగాలని చెప్పి కోరుకుంటున్నాను. తెలుగు భాష ఇంతింతై, వటుడింతై, భూగోళమంతై, ఆకాశమంతై జగద్విదితమై, జగద్విఖ్యాతమై విశ్వ విజేతగా నిలవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ తెలుగు ప్రభావాన్ని చాటి చెప్పేలా పాలకులు, పరిపాలకులు, నాయకులు చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగించే ముందు, దక్షులెవ్వారలది ఉపేక్షించినది వారల చేటకు గాని, దక్షులు ఎవ్వారలు పరిపాలించే వాళ్ళు ఎవరు దీన్ని ఉపేక్షించినది వారల చేటవు గాని, ధర్మ విస్తారకమవును, సత్య శుభదాయకమవును దైవముండెడిన్. తెలుగు ప్రాభవం చిరకాలం, కలకాలం సకాలంగా సజీవంగా ఉండి ఖ్యాతి గడించడిన్. ఈ అవకాశం కల్పించిన హనుమారెడ్డి గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనస వాచ కర్మణ ఈ ఇంత పెద్ద అవకాశం నాకు జీవితంలో రావడము చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగు తల్లి, జై తెలుగు భాష.